హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ బ్రహ్మ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ ఈ వీడియోలో మనము రేపటి సోమవారానికి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుని రేపటి ట్రేడ్ ఐడియా ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము ముందుగా మనము నిఫ్టీలో మాట్లాడుకుందాము నిఫ్టీ గత వారం సరికొత్త హైయర్ హైయర్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఫైనల్ గా సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వద్ద వరకు వెళ్ళింది ఇక రేపు సోమవారం వచ్చేసి ఈ ఏరియానే ఒక రెసిస్టెన్స్ కింద మాట్లాడుకోవచ్చు అలాగే డౌన్ సైడ్ మనకి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ వద్ద సపోర్ట్ ఉంటుంది దాని తర్వాత సెవెంటీన్ హండ్రెడ్ బిలోకి డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వరకు ఫాలో అయ్యే అవకాశాన్ని మనం గమనించవచ్చు అలాగే ఇక్కడ మనము ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుని ఉన్నాము ఈ ట్రెండ్ లైన్ ద్వారా కూడా మనము రేపు ట్రేడ్ ఆడియా చేద్దాము మొదటగా మనం ఈ ట్రెండ్ లైన్ ని క్రింద సైడ్ సపోర్ట్ గా తీసుకుంటాము ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ తాగినప్పుడు ప్రతిసారి మనము ఇక్కడ ఒక సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది అలాగే అప్ సైడ్కి వెళ్ళినప్పుడు ఈ ట్రెండ్ లైన్ అబోలో అయితే మనకి రిజెక్షన్ అయితే మనం గమనించవచ్చు ఇక రేపు ట్రేడ్లో అయితే మనము ఈ సెవెంటీన్ థౌజండ్ త్రీ ఫార్టీ అబోలో సస్టైన్ అయ్యేంత వరకు అప్ సైడ్ ట్రేడ్ని తీసుకోకూడదు రేపు కనుక నిఫ్టీ గ్యాప్ లో ఓపెన్ అయినా లేకపోతే పాజిటివ్లో ఈ సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు తిరిగి ఒకసారి రీట్రేస్మెంట్ జరిగేంత వరకు అప్సైడ్ ట్రేడ్ ని అయితే ప్లాన్ చేసుకోకూడదు ఎప్పుడైతే ఇక్కడ మనం సపోర్ట్ ని గమనిస్తామో అప్పుడు అప్సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఈ సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ అబోవ్ గనక మనం అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఈజీగా సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే ఈ ట్రెండ్ లేని డౌన్ సైడ్ కూడా మనము ఒక సపోర్ట్ కింద భావిస్తున్నాం కాబట్టి ఈ ట్రెండ్ లేని దిగును కూడా మనం లాస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వీక్ లెవెల్స్ గమనించినట్లయితే మనము నిఫ్టీలో ఎయిటీన్ వద్ద అయితే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఉంది అలాగే డౌన్ సైడ్ వచ్చేటప్పుడు సెవెంటీన్ థౌసండ్ ఏరియాలో కొంత పుట్ ఓఏ స్ట్రాంగ్ గా ఉంది ఇక ఈ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ జోన్ లో కాల్ మరియు పుట్ ఓఏలు దాదాపుగా సమానమైన చెప్పుకోవచ్చు కొంచెం తేడాతో ఇక డౌన్ సైడ్కి వెళ్తున్నట్లయితే సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర పుట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ట్వంటీ నైన్ ల్యాక్స్ వరకు ఉంది ఇక అది బ్రేక్ చేస్తే మనం సెవెంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఒక ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పుట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ గమనిస్తున్నాము ఇక సెవెంటీన్ థౌజండ్ ఏరియాలో అయితే దాదాపుగా థర్టీ ల్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము ఇక ఈ ఆప్షన్ చేయన్ అనాలిసిస్ ని బట్టి మనము నెక్స్ట్ వీక్ సెవెంటీన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాన్ని మనం గమనించవచ్చు నిఫ్టీని ఒకవేళ ఈ సెవెంటీన్ థౌజండ్ గనక బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళినట్లయితే తిరిగి సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరే మనకి కాల ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అది కూడా బ్రేక్ చేస్తే ఇక ఎయిటీన్ దగ్గర దగ్గరైతే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ మనం గమనించవచ్చు మన వ్యూ ప్రకారం నిఫ్టీ అనేది నెక్స్ట్ వీక్ ఈ సెవెంటీన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుందని భావించవచ్చు ఇక్కడ చూస్తున్న ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి ఇక నిఫ్టీ లో రేపటి ట్రేడింగ్ అయితే నేను ఒక మూడు జోన్లు డ్రా చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ త్రీ ఫార్టీ నుంచి సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ మధ్య ఉన్న జోన్ నేను ఫస్ట్ జోన్ కింద భావిస్తాను ఇక డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నుంచి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఏరియా ఒక సెకండ్ జోన్ ఇక అది కూడా బ్రేక్ చేసినట్లయితే డౌన్ సైడ్ నేను సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది ఒక థర్డ్ జోన్ కింద మాట్లాడతాను ఇక రేపు కనుక మనము అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే ముందుగా ఈ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ అబౌవ్ నిఫ్టీ అనేది ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయ్యి ఇక సస్టైన్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అలా కాకుండా నిఫ్టీ రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మనం ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ని అయితే గమనించవచ్చు ఈ ట్రెండ్ లైన్ దగ్గర ప్రైస్ సపోర్ట్ గమనిస్తే ఇక్కడ మనం బై ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ మనం బై ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ లో దాదాపుగా సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వద్ద వరకు మనం స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు ఇక టార్గెట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అబోవ్ ఎక్కడైనా మనం టార్గెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఈ సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీకి తిరిగి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడి నుంచి ప్రైస్ రిజెక్షన్ గమనించే అవకాశం ఉంది కాబట్టి రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ జోన్ లో ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ట్రేడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అప్ సైడ్ ఈ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ అబో నే సస్టైన్ అయినప్పుడు బైసైడ్ తీసుకోవాలి అలాగే దిగున ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మాత్రమే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవాలి ఉంటుంది ఈ మిడిల్ ఆఫ్ ది ఏరియా అనేది న్యూ ట్రేడర్స్ కి నో ట్రేడ్ జోన్ ఇక రేపు మార్నింగ్ నిఫ్టీ నెగిటివ్ లో ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసినట్లయితే మనం ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పుకున్నావుగా తిరిగి నిఫ్టీ ఈ సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చినప్పుడు అయితే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఈ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఈ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీను ఈ జోన్లో కన్సల్టేషన్ అయితే జరుగుతూ ఉంటే ట్రైన్ అయితే అవాయిడ్ చేయాలి పర్ఫెక్ట్గా మనం ఇక్కడ సపోర్ట్ని గమనించేపుడు మాత్రమే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం ఈ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ బిలోలో లాస్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే ప్రైస్ ఈ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ చేసి క్రిందకు వెళ్తుందో అప్పుడు మనం ట్రేడ్ నుంచి తో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఈ డౌన్ సైడ్ బ్రేక్ చేయకుండా అప్ సైడ్కి వెళ్తున్నట్లయితే తిరిగి మనము సెవెంటీన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ దగ్గర టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ లోకి వెళ్ళినప్పుడు తిరిగి మనం డౌన్ సైడ్ ట్రేడ్ని ని తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చు అలాగే ఈ సెవెంటీన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే న్యూ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోకూడదు ముందు చెప్పుకున్నట్లు మనం ఈ సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ అబో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ దగ్గర ప్రైస్ రిజర్షన్ గమనిస్తే అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా రేపు మనం పాటించవలసిన ఏరియా ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ఒక కీలకంగా రేపు ఉండే అవకాశం మనం గమనించవచ్చు ఒకవేళ రేపు మార్నింగ్ నిఫ్టీ డౌన్ సైడ్ లోకి వెళతా ఈ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఏరియా కూడా బ్రేక్ చేస్తే మనము నిఫ్టీని రేపటి వరకు నెగిటివ్ కింద పరిగణించవచ్చు తిరిగి ఈ సెవెంటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వరకు ఫాలో అయ్యే అవకాశం ఈజీగా నిఫ్టీలో మనం చూడొచ్చు ఇక నిఫ్టీలో లో రేపు ట్రేడ్ అయ్యాడని గమనిద్దాము నాకు ఈ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెంటీన్ థౌసండ్ ఫస్ట్ జోన్ వచ్చేసి సెల్లింగ్ మరియు బైయింగ్ జోన్లు నాకు కనబడుతున్నాయి ముందు చెప్పుకున్నట్టు ఈ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ అబోవ్ సస్టైన్ అయితే నేను ఖచ్చితంగా అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను స్టాప్ లాస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపుగా ఎయిటీన్ నుంచి హండ్రెడ్ పాయింట్ల టార్గెట్ని టార్గెట్ ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అలాగే రేపు నిఫ్టీ కనుక మార్నింగ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా లేకపోతే లేకపోతే నెగటివ్ లోకి టర్న్ అయినా గానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను తిరిగి ఈ లైన్ బ్రేక్ చేసిన తర్వాత తిరిగి అప్ సైడ్ కి వచ్చేటప్పుడు ఇక్కడ నేను ప్రైస్ రిజర్షన్ గమనిస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రైన్ ని ప్లాన్ చేసుకుంటాను ఒకవేళ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళటానికి ట్రై చేయకుండా సరాసరి డౌన్ సైడ్ కి వస్తే ఈ జోన్ లో నేను ప్రైస్ సపోర్ట్ ఉంటుందేమోనని గమనించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ నాకు ప్రైస్ సపోర్ట్ గమనిస్తే ఇక్కడ నుంచి నేను అప్ సైడ్ ట్రైన్ ప్లాన్ చేసుకుంటాను ఈ సెకండ్ జోన్ లో ఇక్కడ కనుక నేను అప్ సైడ్ ట్రైన్ ప్లాన్ చేసుకుంటే తిరిగి ఈ సెవెంటీ థౌజండ్ టూ హండ్రెడ్ బిలో నా లాస్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను ఇక టార్గెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ పాయింట్ల జోన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ ఈ సెకండ్ జోన్ లోనే ట్రేడ్ అవుతా సపోర్ట్ కనుక తీసుకోకపోతే ని అయితే అవాయిడ్ చేస్తాను తిరిగి ఈ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళేటప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అయితే మనము అప్ సైడ్ సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర వరకు మన స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ గా ఈ సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ జోన్ లో రేపు నిఫ్టీ ట్రేడ్ అయ్యే దాన్ని బట్టి మనం ట్రేడ్ అయ్యాలని గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని అయితే ఒకసారి గమనించడానికి ట్రై చేయండి మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో డైలీ అనాలసిస్తో పాటు ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని అయితే తరచూ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఈ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు డైలీ మనము మార్కెట్ అప్డేట్స్ తో పాటు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే ఈ లెవెల్స్ ని గమనించడానికి ట్రై చేయండి ఈ లెవెల్లో గనక ట్రేడ్ ఐడియా ప్లాన్ చేసుకున్నట్లయితే హై ప్రాబిలిటీ ట్రేడ్ ని మనం గమనించే అవకాశం ఉంటుంది ఇక తిరిగి వీడియోలోకి వెళ్దాము బ్యాంక్ నిఫ్టీ వీక్లీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయని గమనించినట్లయితే ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఏరియా నుంచి అప్ సైడ్ వెళ్తుంటే థర్టీ సెవెన్ థౌసండ్ దగ్గర అయితే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది ఒకవేళ అది బ్రేక్ చేసినట్లయితే మనకి తిరిగి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వద్ద ఒక రీజనబుల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే మనకు గమనించవచ్చు అలాగే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కి వెళ్తున్నట్లయితే మనము మొదటగా థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వద్ద మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ సపోర్ట్ ని తీసుకోకుండా ఇక్కడ నుంచి బ్రేక్ అయినా తిరిగి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఈజీగా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది అంటే ఈ థర్టీ సిక్స్ థౌసండ్ ఏరియాలోనే మనకి ఎక్కువగా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ మంది ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్ థర్టీ సిక్స్ థౌసండ్ సపోర్ట్ అని భావిస్తున్నారు మనం కూడా దాదాపుగా అదే భావించవలసి వస్తుంది ఈ థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ చేసినప్పుడు తిరిగి థర్టీ సిక్స్ నెక్స్ట్ వీక్ లో సపోర్ట్ కింద ఉంటుంది అలాగే అప్ సైడ్ ముందు చెప్పుకున్నట్లు మొదట థర్టీ సెవెన్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అది బ్రేక్ చేస్తే తిరిగి థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ వద్ద ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే గమనించవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ లో రేపటి ట్రేడింగ్ కోసం సపోర్ట్ అండ్ ట్రెండ్ ట్రెండ్లైన్ని డ్రా చేసుకున్నాము దీన్ని బట్టి రేపు ట్రేడ్ అయ్యడానికి ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఇక థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏరియాలో మనం నిన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గమనించాము డౌన్ సైడ్ వస్తున్నప్పుడు థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వద్ద సపోర్ట్ ను గమనించాము ఇక రేపు మార్కెట్ లో ఈ థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో ఓపెన్ అయితే పైకి వెళ్తున్నప్పుడు ఈ జోన్ లోనే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని ఫేస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి ప్రైస్ రిజెక్షన్ గమనిస్తే ఇక్కడ మనం ఈజీగా డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ ఐడియాని అయితే ప్రొడక్ట్ చేయవచ్చు ఇక్కడ మనకి ఫాల్ కనపడినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో తిరిగి థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోన్కి వచ్చినప్పుడు ఒక సపోర్ట్ ని గమనించవచ్చు ఇక్కడ నుంచి ఈ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ హండ్రెడ్ పాయింట్ల జోన్లో ఎప్పుడైనా తిరిగి సపోర్ట్ తీసుకునే అవకాశం గమనించు ఇక ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు కనుక పాజిటివ్ లో గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే నేనైతే ఈ థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ అబోవ్ సస్ట్ అయినంత వరకు అయితే అప్సైడ్ ట్రేడ్ ని తీసుకోను ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఒకసారి రీట్రెస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను ఇక్కడ రీప్లేస్మెంట్ జరిగినప్పుడు సపోర్ట్ ని గమనిస్తే ఇక్కడ నుంచి ఈజీగా నేను అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటే డౌన్ సైడ్ ఒక హండ్రెడ్ పాయింట్ల దిగువన నేను స్టాప్ లాస్ ని ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను ఇక ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ థర్టీ సెవెన్ థౌసండ్ వద్దకు వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తాను నా స్టాప్ లాస్ ని ట్రయల్ చేసుకుని ఎక్కడైతే బై చేశానో అక్కడికి తీసుకొస్తాను అలాగే ఒకవేళ ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ కనుక గమనిస్తే నేను ట్రేడ్ లోన్ అయితే ఎగ్జిట్ అవుతాను ఇక మెయిన్ గా మనము ఈ థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ నుంచి థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ వరకు ఇది ఒక స్ట్రాంగ్ మెయిన్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు అప్ సైడ్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వద్ద ఒక సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు అలాగే డౌన్ సైడ్ మనము ఈ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ ఒక థర్డ్ జోన్ కింద భావించవచ్చు రేపు ముందు చెప్పుకున్నట్లు బ్యాంక్ నిఫ్టీ కనుక పాజిటివ్ లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ సస్టైన్ అయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ జోన్ నుంచి మనము అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఈ థర్డ్ జోన్ కు వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ లో మనం సపోర్ట్ ని గమనించవచ్చు ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ సెకండ్ జోన్ లో థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేపు తిరిగి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ని గమనించే అవకాశం మనం బ్యాంక్ నిఫ్టీ లో గమనించవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ లో రేపు ట్రేడ్ చేయాలని గమనించినట్లయితే నాకు ఈ ఫస్ట్ జోన్ లో అప్ సైడ్ డౌన్ సైడ్ ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను ముందు చెప్పుకున్నట్లు ఈ థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ అబోవ్ సస్టైన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ గమనిస్తే నేను అప్సైడ్ రేట్ ప్లాన్ చేసుకుంటాను ఇక నా స్టాప్ లాస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను వన్స్ ప్రైస్ అనేది థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ని క్రా చేసి కిందకి వస్తే నేనైతే స్టాప్ లాన్స్ లో ఎగ్జిట్ అవుతాను ముందుగానే నేను స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకుంటాను ఇక ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు క్రితం ట్రేడింగ్ రోజు హై ఏదైతే ఉందో థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ జోన్ కి నేనైతే టార్గెట్ ని ఉంచుకుంటాను ఇక బ్యాంక్ నిఫ్టీ కనుక రేపు నెగిటివ్ లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఈ ఏరియాలో మనం సపోర్ట్ ని గమనించవచ్చు ఇక్కడ కనుక కన్సల్టేషన్ జరుగుతుంటే ప్రైస్ సపోర్ట్ కనుక గమనించబోయినట్లయితే మనం ట్రేడ్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది తిరిగి ండ్రెడ్ బ్రేక్ అయ్యేంత వరకు అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోకూడదు ఒకవేళ రేపు మార్నింగ్ నెగిటివ్ లో ఓపెన్ అయ్యి తిరిగి అప్ సైడ్ కి ట్రై చేసినప్పుడు మనం ఈ థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జోన్ కు వస్తే ఇక్కడ రెసిస్టెన్స్ గమనించి ప్రైస్ రిజెక్షన్ కూడా చూసినట్లయితే ఇక్కడ మనం ఈజీగా డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మనం థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ లో స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైస్ కనుక ఇది బ్రేక్ చేసి అప్ కి వెళ్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోకూడదు ఒకవేళ మనం ఆల్రెడీ డౌన్ సైడ్ ట్రేడ్లో ఉంటే ట్రేడ్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఫైనల్గా రేపైతే మనము ఈ థర్టీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ గమనించే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో ఉంది డౌన్ సైడ్ కనుక రేపు ట్రేడ్ అయినట్లయితే థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్కి అయితే గమనించాల్సి ఉంటుంది ఈ జోన్ బ్రేక్ చేసే అవకాశాన్ని ఇక్కడ ఎక్కువసేపు కన్సల్టేషన్ అయ్యే జరిగినప్పుడు మనం గమనించవచ్చు ఇక్కడ గనక బ్యాంక్ నిఫ్టీలో బ్రేకింగ్ కనుక గమనించినట్లయితే తిరిగి థర్టీ సిక్స్ థౌజండ్ వద్ద మనం సపోర్ట్ ని గమనిస్తాము అక్కడ వరకు అయితే ఈజీగా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది ఒకవేళ థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సస్టైన్ అయితే మనం ఈజీగా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు ఈ థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చినప్పుడు అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా బ్రేక్ చేస్తే తిరిగి మనం థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ జోన్ వరకు మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు అనాలసిస్ ఈ అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అనాలసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్